సిటీ న్యూస్ కి స్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జెండా పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీసు శంకుస్థాపన కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ఈరోజు చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో గ్రామాల్లో వీధి వీధిన ఉన్నత వారిగా కూడా ఒకే ఎత్తున జెండా కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 29వ డివిజన్లో చాలా పెద్ద ఎత్తున కూడా జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమానికి నాతో పాటు ఇన్ఛార్జ్ లక్ష్మణ కానీ, అధ్యక్షుడు సదాంత్ కానీ, మిగతా నాగరాజ్ మిగతా సీనియర్ రాము మిగతా చెప్పి సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొని చాలా పెద్ద ఎత్తున కూడా జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పండుగ కార్యక్రమం ఎందుకు వచ్చింది అనేది మనకు ముఖ్యంగా అందరూ తెలియవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేశ రాజధానిలో అన్ని పార్టీలకు కూడా పార్టీ పరంగా కొన్ని పార్టీ ఆఫీసులు ఏర్పడడం జరిగింది. అది అధికార పార్టీలో ఉన్నది, నేషనల్ పార్టీలో ఉన్నది, కానీ మనకు ప్రాంతీయ పార్టీగా ఉండి కూడా మనం కూడా ఇందులో భాగంగానే మనం కూడా ప్రాంతీయ పార్టీ అయినా పర్లేదు, కేంద్రాన్ని ఎదిరించైనా కేంద్రానికి వాళ్ళని ఒప్పించైనా కానీ మనకు అక్కడ యొక్క స్థానం కల్పించి భవన శంకుస్థాపన ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ యొక్క ఉద్దేశాన్ని పురస్కరించుకొని మనం కూడా తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తంలో కూడా అన్ని గ్రామాల్లో కానీ మండలాల కానీ పార్టీ కేంద్ర ఆఫీసులలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగానే మన ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. అవన్నీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగానే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఇక ముందు కూడా మనం ఇంకా పార్టీని ముందుకు తీసుకుపోయి కూడా మంచి ప్రజలకు చేతనిచ్చుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ కార్యక్రమం చేయవలసిందిగా మీ అందరినీ కూడా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా డిజిటల్ కార్యక్రమాలు చేపట్టినందుకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.